పంచ రక్తనిధి కేంద్రం తొందరలోనే తీరబోతుంది. గుంతకల్లులో 100 పడకల ఏరియా ఆసుపత్రి అయినప్పటికీ బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో అనేక మంది సరైన సమయంలో రక్తం అందక మృత్యువాత పడుతున్నారు. విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అనేక దఫాలుగా ఆందోళన చేపట్టినప్పటికీ రక్తనిధి కేంద్రం ఏర్పాటు కాలేదు. అయితే ప్రస్తుతం గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి హయాంలో రక్తనిజర్ కేంద్రం ఏర్పాటు కాబోతుంది. ఇక ఈ నెలాఖరులోగా రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభిస్తామంటున్న గుంతకల్లు ఎమ్మెల్యేతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి త్రిలోక్ ఫేస్ టు ఫేస్. కళ నెరవేరబోతోంది. గుంతకల్లులో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ గతంలో అనేక రాజకీయ పక్షాలతో పాటు విద్యార్థులు ప్రజా సంఘాలు పలు రకాల ఆందోళన చేసినప్పటికీ అది ఒక కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఉన్న గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు రక్తనిధి కేంద్రాన్ని గుంతకల్లో ఏర్పాటు చేయబోతున్నారు, తొందరలోనే ప్రారంభించబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో రక్తనిధి ఏర్పాటుకు ఎమ్మెల్యే తీసుకున్న చర్యలేంటి, ఎప్పుడు ప్రారంభిస్తారన్న తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, గుంతకల్కు సంబంధించి రక్తనిధి అనేది చాలా రోజుల నుంచి ఆ ప్రజల చిరకాల స్వప్నం, ఇప్పుడు నెరవేరబోతుంది అంటున్నారు, దానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు? ప్రధానంగా ఈ రక్తనిధి ఏర్పాటుకు మొట్టమొదటిగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆయన మొట్టమొదటి సంతకం కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి బ్లడ్ బ్యాంకుకు సంతకం దీనికి శాంక్షనింగ్కి సంతకం చేయడం కూడా జరిగింది. కానీ బ్లడ్ బ్యాంక్ తీసుకురావడం అనేది ఏదో సీఎం గారు సంతకం పెడితే అయిపోతుంది అనేది అది చాలా ప్రాసెస్ ఉంది. మేమేమనుకున్నాము సార్ చేసినాడు ఇంక ఇమ్మీడియట్గా 3-4 మంత్స్లో వస్తుందని అనుకున్నాము. కానీ ఎందుకంటే ఇది సెంట్రల్కి పోయి రావాల, ఈ అంటే లేబర్ దానితో పనిచేసేవాళ్ళు ఇవన్నీ కూడా క్లారిఫికేషన్స్ తీసుకునే దానికి దాదాపుగా ఇది 3 ఇయర్స్ సమయం పట్టింది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలామంది నాకు ఇంతకుముందు చెప్పారు ఏమని, బ్లడ్ బ్యాంక్ అంటే చాలా కష్టం, అది జరిగే పని కాదు, మేమంతా ప్రయత్నం చేసి వదులుకున్నామని. ఇంతకుముందు దివాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎప్పుడో అడిగితే కూడా, రఘువీరారెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు అడిగితే కూడా ఇది కష్టము, ఇది అంత తొందరగా జరిగే పని కాదని చెప్పడం కూడా జరిగిందని మన వాళ్ళే చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఆ భగవంతుని దయ వల్ల కనీసం ఈ 3 సంవత్సరాల తర్వాత మనకు రావడం అనేది చాలా ఒక మంచి అచీవ్మెంటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు. ఎందుకంటే పెద్ద టౌను, ఏరియా హాస్పిటల్, అక్కడ రక్తనిధి ఏర్పాటు కావడంతో ఇది చాలామందికి ప్రాణాలు కాపాడేదానికి ఉపయోగపడుతుంది. ఈ నెల 29వ తారీఖున మరి ఆ రక్తనిధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. మరి దానికి కావాల్సిన టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరిని కూడా రావడం జరిగింది. మరి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాము. ఈ రక్తనిధి అనే దానికి అంటే చాలా అవసరం ఇప్పట్లో. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రోజు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగి రక్తం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కానీ ఈ రక్తనిధి ఏర్పాటుతో ఇది ఎంతోమంది ప్రాణాలు కాపాడేదానికి ఒక మంచి అవకాశము. సో ఆ విధంగా దాన్ని మేము తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా మేము ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాం. ఢిల్లీలో అనుకోకుండా నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరకడము, ఈ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి, ఆయన చొరవతో ఆయన సహకారంతో మనకు ఈ రక్తనిధి తొందరగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్ అలాగే గుంతకల్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో శంకుస్థాపన కూడా చేశారు, అది ఎంతవరకు వచ్చింది, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు, ఏం హడ్డిల్స్ ఉన్నాయి? గుంతకల్లో మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజు మేము ఫస్ట్లోనే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. ల్యాండ్ కేటాయించిన తర్వాత శంకుస్థాపన కూడా చేశాం, పూజా కార్యక్రమం కూడా చేశాము. అనుకోకుండా కరోనా స్టార్ట్ అయిపోయింది. ఆ 1.5 సంవత్సరం గ్యాప్లో మరి ఆ ఫీల్డ్ని కొంతమంది మట్టి తోడుకొని ఆ ఫీల్డ్ అంతా అంటే వాళ్ళకి ఏదైతే అలర్ట్ చేసినామో ఆ ల్యాండ్లో ఆ మట్టిని తోడడంతో అది ఇప్పుడు కన్స్ట్రక్షన్కి పనికిరాదని చెప్పేసి కాంట్రాక్టర్ వేరే మళ్ళా అప్లై చేస్తూ ఉన్నాడు, అంటే వేరే ల్యాండ్ ఇవ్వండి అని. ఇప్పుడు హైవేలో 5 ఎకర్స్ ఇస్తూ ఉన్నాము, అది తిమ్మాపురం ఏరియాలో, అది కూడా స్టార్ట్ అవుతుంది. మరి గవర్నమెంట్కి సంబంధించిన పాలిటెక్నిక్ కూడా నాకు తెలిసి ఒక 2 మంత్స్లో జనవరి ఫిబ్రవరికి గవర్నమెంట్ తరఫున, మన స్టేట్ గవర్నమెంట్ తరఫున కూడా ఒక కాలేజ్ రాబోతుంది. మన సీఎం గారు ప్రయారిటీ లిస్ట్లో
ఏది కావాలంటే మేము ప్రయారిటీ లిస్టులో అదే పెట్టాము కాబట్టి ఖచ్చితంగా అది కూడా వస్తుంది సార్ మరో విషయం ఇప్పుడు పామిడి సంబంధించి ఏర్లో అయితే ఏరు బారినప్పుడు మంచినీటి ఏవైతే ఉన్నాయో బోర్లన్నీ దాంట్లోనే ఉన్నాయి సో చాలా సఫర్ అయిన పరిస్థితి ఉంది దానికి ఏమైనా ప్రత్యామ్నాయ ఆలోచనలు గానీ ప్రపోజల్స్ ఏమైనా చేశారు ఇప్పుడు కోటి 168 కోట్లతో ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది ఈఏపీ గ్రాంట్లో ఇప్పుడు ఎంపీఆర్ డ్యామ్ నుంచి డైరెక్ట్ గా పామిడి గుత్తికి డైరెక్ట్ గా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఆల్రెడీ మన ట్యాంక్స్ నిర్మాణం జరుగుతా ఉంది త్వరలోనే అప్డే కనెక్టివ్ కనెక్షన్స్ కూడా మన ప్రారంభించడం జరిగింది అది కూడా చాలా ఫాస్ట్ గానే జరుగుతా ఉంది మరి నాకు తెలిసి ఉగాదికి అనుకుంటున్నాం మార్చి ఏప్రిల్ లోపల పామిడి పట్టణానికి గుత్తి పట్టణానికి రెండు పట్టణాలకు కూడా తాగునీటి సమస్య అనేది ఇంకా భవిష్యత్తులో లేకోకుండా డైరెక్ట్ గా మనకు డ్యామ్ నుంచి డ్రా చేస్తాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తాగునీటి ఇబ్బంది అనేది రాకుండా చూస్తాం సార్ అలాగే గుంతకల్లో దాదాపు 4000 మందికి సంబంధించిన సమస్య ఇంతకుముందు ఇంద్రమ్మ కాలనీలకు సంబంధించి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు వాళ్ళు ఆక్యుపై చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు జగనన్న కాలనీలు అంటూ వాటిని అన్ని తీసేసి కొత్తగా ఇప్పుడు పట్టాలు జగనన్న స్థలాలు ఇచ్చారు కానీ వాళ్ళ పేర్లు చూస్తే ఆన్లైన్లో అట్లే వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఇల్లు శాంక్షన్ కాని పరిస్థితి దాన్ని పరిష్కారం ఏమన్నా ఆలోచిస్తున్నారు ఇప్పుడు దీని విషయం మొన్న మన మంత్రి గారు హౌసింగ్ మంత్రి గారు వచ్చినారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళాము తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది అజయ్ జైన్ గారు వాళ్ళ ముందు ఈ సమస్యను పెట్టాం యాక్చువల్గా జరిగింది దీంట్లో పొరపాటు ఏమంటే పాతగా ఇంద్రమ్మకు శాంక్షన్ అయిన పట్టాలను మళ్ళా దాంట్లో కొంత భాగము దాదాపుగా 4700 మంది ఆ రకంగా పట్టాలు కోల్పోవడం జరిగింది కానీ దీంట్లో మ్యాపింగ్లో మాత్రము వాళ్ళకు ఆల్రెడీ ఐడి ఉన్నట్టు తెలుస్తూ ఉంది దీని విషయమై వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా తప్పక సుముఖంగానే లేదు ఎవరైతే ఇట్లా నిజంగా నష్టపోయినారో మేము ఒకసారి వెరిఫై చేపించేసి నష్టపోయిన ప్రతి పట్టాదారునికి కూడా మళ్ళా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం మళ్ళా కొంత ల్యాండ్ని కూడా అలాట్ చేస్తాం చెప్పడం కూడా జరిగింది ఇది ఇక్కడ విషయము ఎమ్మెల్యే అయితే ఇప్పుడు పామిడికి గుత్తికి మంచినీటి సమస్య తీర్చడంతో పాటు గుంతకల్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం 29వ తారీఖున ఓపెన్ చేస్తున్నాం అంటూ కూడా చెబుతున్న పరిస్థితి పామిడి పట్టణం నుంచి కెమెరా పర్సన్ మధుతో త్రిలోక్నాథ్ సివిఆర్ న్యూస్.